స్వాగతం. మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలి తప్ప పార్టీలు తమకు సంబంధించిన వ్యక్తులను అధ్యక్షులుగా ఏకపక్షంగా నియమించడం నియంత పోకడకు నిదర్శనమని, ఇప్పుడు మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుంటారని ఆశిస్తున్నానని, లేకపోతే తమ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఒక అధ్యక్షుడు తాము ప్రకటిస్తామని మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామన ప్రభాకర్రావు అన్నారు. వ్యాపారం చేస్తున్నాడంటే ప్రతి వాళ్ళు ఏం చేస్తారండి, ఏ పార్టీలకి అతీతంగా పార్టీల రాజకీయాల్లో కలగ చేసుకోరు. వాడు సొంతంగా కాకుండా అన్ని పార్టీల వాళ్ళు రావాలి, అందరూ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉంటారు. కానీ మండపేటకు వచ్చిన దరిద్రం ఏంటంటే, ఇక్కడ ఒక ఛాంబర్ ఆఫ్ కామర్సు, ఆ కామర్స్కి ఏమో ఒక ప్రెసిడెంటు, ఆ ప్రెసిడెంట్ ఏమో ఒక పార్టీకి ఎఫిలియేషను. ఇది దుర్మార్గంగా తయారైంది. అంటే ఇక్కడ మండపేట ఉన్నాడంటే మండపేట వాళ్ళు మండపేటలో కొంటున్నారనుకున్నారు. మండపేట వాళ్ళు ఎవరో కూడా మండపేటలో కొనరు. మండపేట మీద వచ్చినటువంటి ఈ మండపేట నియోజకవర్గం సంబంధించి దాదాపు 40-50 గ్రామాలు జనం మండపెట్టుకుంటున్నారు. మండపేటలో వీళ్ళ బ్రతుకులన్నీ కూడా, మండపేట బ్రతుకులన్నీ కూడా, మండపేట వ్యాపారం బ్రతుకులన్నీ కూడా పొరుగురాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. పొరుగురాళ్ళని ఏమైనా గౌరవించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తూ చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోం. గతంలో కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవహారం జరిగినప్పుడు, సీతారామ కళ్యాణ మండపంలో జరిగినప్పుడు జనసేన నాయకుడు లీలకృష్ణ కూడా పెద్ద గొడవ చేశాడు. ఏంటి పొరుగురు వాళ్ళని ఎవరైనా దీంట్లో తీసుకోవట్లేదు, దీంట్లో ఇది ఉండాలని చెప్పి గొడవ చేశాడు. ఆ పెద్ద మనిషి ఏమన్నా కనపట్టలేదు. నిన్న నేను ఎక్కడి నుంచి అమలాపురం నుంచి వచ్చి చూసేటప్పుడు కదా వాట్సాప్లో వచ్చినాయి, కాళ్ళకూరు గొల్లబాబు అనేవాడిని అగ్రహంగా ఎన్నుకున్నట్టు వచ్చేసింది. అసలు ఎక్కడ ఎన్నుకున్నారు మీరు? ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిబంధనలు ఏంటి? అసలు ఏంటి మీ పద్ధతి ఏంటి? అంటే మీరు ఒక సెల్ కను పెట్టుకుంటారా? టీడీపీ సెల్ చైర్మన్ను, వైసీపీ సెల్ చైర్మన్ను, కాంగ్రెస్ పార్టీ సెల్ చైర్మన్ను ఇలాగ నిన్న పెట్టుకుంటారా? ఏంటిది వ్యాపారస్తులు అనుకున్న వాళ్ళు రూల్ ప్రకారము జనరల్ బాడీ వేయాలి. జనరల్ బాడీ వేసి జనరల్ బాడీలో ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి. అది ఎక్కడ మానేసేసి వాడు ఎవడో ప్రపోజ్ చేసాడట, ఈయన ఆగ్రహం అయిపోయాడట, ఎలా చెల్లుతుంది? ఏంటి భక్తి ఏంటి? మీరు నోటిఫికేషన్ ఇచ్చి పెద్దలు దీంట్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అనుభవం ఉన్నటువంటి కరీనారాయణ రెడ్డి లాంటి పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనన్నా కనీసం చెప్పాలి. అడిగి చెప్పి ఇది పద్ధతి కాదు, ఈ విధంగా చేయకూడదు, వ్యాపారస్తులందరినీ కూర్చోబెట్టి జనరల్ బాడీ పెట్టి జనరల్ బాడీలోనే ఎన్నుకోవాలని చెప్పి చెప్పాలి. ఆల్రెడీ నిన్నటి వరకు ఒక ఆయన ఒక పెద్ద మనిషి నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అని చెప్పాడు. ఆయన ఏంటంటే ఆయన రాజీనామా చేశాడట, ఈయన కొత్త వాళ్ళు నిందేసుకున్నారట, 34 ట్రేడ్ వాళ్ళు వచ్చారట, 34 అధ్యక్ష కార్యదర్శులు వచ్చారట. అధ్యక్ష కార్యదర్శులు చెప్పితే మేము ఏగ్రహంగా మేము ప్రపోజ్ చేస్తున్నాం, మీరు ఏగ్రహంగా చేసేసండి ఏంటంటే ఏంటిది? ఇదేమన్నా మీ ఆస్త ఒక పార్టీ వ్యవహారమా? మీరు అలాగే అనుకుంటే పార్టీ వ్యవహారం అనుకుంటే చెప్పండి, నేను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పెట్టేస్తాను. ఇది పద్ధతి కాదు. తక్షణం మీరు ఇటువంటి ఆలోచనలు చేయకుండా ఏదైతే ఉందో న్యాయంగా నిర్భయంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు వ్యవహరించండి. వ్యవహరించి అందరికీ నోటీసులు ఇవ్వండి, అందరినీ కలిపి ఒక జనరల్ బాడీ వేయండి, జనరల్ బాడీ మీటింగ్లో ఎన్నుకోండి. మీరు ఎవడనుకుంటే వాళ్ళు ఎన్నుకుంటాడు. ఇందులో ఒకటి ఎవడికే ఇష్టం అన్నట్టు వేసుకుంటాడు. ఎలక్షన్ పెడితే ఎలక్షన్లో వేసుకుంటారు, లేకపోతే అప్పుడే ఎక్కడ చేసుకోవచ్చు కావాలనుకుంటే. కానీ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. కాళ్ళ కోరికి గొలవన్నవాడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా అనర్హుడు, అతను చెల్లదు. అతను కేవలం ఒక టీడీపీ కార్యకర్త. ఆ టీడీపీ కార్యకర్తని తీసుకొచ్చి టీడీపీ వాళ్ళు చుండ్రు ప్రకాశ్ అన్న అతను నేను ప్రపోజ్ చేశాను, నువ్వు మేము ఆగ్రహం చేయమంటే ఏంటిది పద్ధతి? అతను టీడీపీ తరఫున అతను ఇచ్చేశాడు. అక్కడ ఎవరైనా ఇతర పార్టీలో ఉన్నారా? కానీ అక్కడ ప్రపోజ్ చేసిన ఇతర పార్టీ వాళ్ళు అంటే రాజులాడ ఉన్నాడు, ఎవడో లేడు, ఒక టీడీపీ వాళ్ళే ఉన్నారు. మరి వ్యాపారస్తులు అన్ని పార్టీలో వాళ్ళు ఉన్నారు. అందరూ కొంతమంది నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా దుర్మార్గంగా జరిగిందండి, మీరన్నా కలగ చేసుకోవాలండి అంటే మీరు నోటిఫికేషన్ ఉండే ఎలక్షన్ జరుగుతున్నాం, నోటిఫికేషన్ ఉండే, నోటిఫికేషన్ ఇస్తే వస్తారు. ఎవడు కావాలంటే ఆడ పోటీ చేస్తాడు, ఎవడు కావాలో ఆడాడే ఉంటాడు. అంతే తప్ప ఈ విధమైన దుర్మార్గమైన పనులు మీరు అడ్డాకలను వ్యవహారం చేయడం మాత్రం దయచేసి చేయొద్దు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ని రాజకీయాలు చేయకండి. రాజకీయాలు చేస్తే మాత్రం నేను ఊరుకోను. మీరు కానీ ఇది సరిదిద్దుకోకపోతే మాత్రం నేను ఖచ్చితంగా ఇంకో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నేనే ఏర్పాటు చేసేస్తాను. మీరు ఎలా చేశారు నేను చేసేస్తాను. దాంతో మన స్వామి ఉన్నాడు, స్వామిని రేపొద్దున ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అంటాను అంతే అయిపోయింది. అంతే ఏంటి మీకు ఏమైనా ఇంత పొడిగా ఉందా? దీనికేమన్నా చట్టం ఉందా? ఒక ఏమన్నా బైలాస్ ఉన్నాయా? మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఉందా? ఏమీ లేదు దీనికి. నేను అడిగాను రాత్రి కొంతమంది ఫోన్ చేసి, ఏమైనా మీ బైలాస్ ఏమన్నా ఉన్నాయంటే ఏ బైలాస్ లేవండి అన్నారు. ఇది వారి పరిస్థితి. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండి పార్టీ మారమని నా మాత్రమే ఒక అధికార పార్టీ 5 సంవత్సరాలు పోతుంది పోతుంది. ఒక పార్టీ కూడా అధికారం ఉంటాడు, పార్టీ పోతాడు. కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది ఎక్కడ కూడా
పార్టీ రహితంగా జరుగు ఉంటూ ఉంటారు. ప్రతి చోట కూడా పార్టీ రహితంగానే ఉంటూ ఉంటారు. పార్టీ రహితంగా ఉంటూ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏ పార్టీ వాడు ఆ పార్టీ వాళ్ళని కొంతమందిని అందులో అబ్జర్వ్ చేస్తుంటారు, పెడుతుంటారు. వాళ్ళ 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 ఫ్యానల్ కోసం ఎలక్ట్ అయితే వాళ్ళ ఫ్యానల్ ఇద్దరు ఉంటారు, లేకపోతే కాదనుకుంటారు. రాజమండ్రిలో బ్రహ్మాండంగా యోధాని యోధులు చేశారు, కాకినాడలో యోధాని యోధులు చేశారు. ఇప్పుడు అమలాపురం మన జిల్లాకి అమలాపురంలో యోధాని యోధులు చేస్తున్నారు. వేళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంత దరిద్రమైన వ్యవస్థ ఎక్కడా లేదు. మీరు చెంచాగిరీలు చేసి మీరు ఇది చేసే వాళ్ళకి ఇది తప్ప ఇది కాదు, అది పద్ధతి కాదని చెప్పి చెప్తున్నా. తక్షణం దీన్ని మేమైతే యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు అనుకుంటే కాదు, నేను రేపు మీరు ఈ సరిదిద్దుకోలేదనుకో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మండపడ ఛాంబర్ ఆఫ్ కామర్సే లేదు. ఇంకొక అప్పారం తీసుకొచ్చిన ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాను, వన్ సెక్రటరీ అంటాను, అయిపోయింది అంతే. రేపు నుంచి ఆళ్ళ పడతారు. గతంలో మీకు ఎవరో తులారి శ్రీరంగారావు ఏది దీన్ని ఏమంటాం ఆరోగ్య ఎస్ట్రాస్ పంచాయతీరాజ్ ఎస్ట్రాస్ దగ్గర అతను నిధులు తెచ్చి వ్యవహారం చేస్తే దాన్ని తీసుకొచ్చి చౌదరి గారు ఇంకొకరిని తీసుకొచ్చి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీ మంత్రికి చెప్తే నువ్వు తీసుకొచ్చి కూడా నువ్వు ఓపెన్ చేసి పడేమో ఓపెన్ చేశాడు, అతను ఒక ఓపెనింగ్ అయింది, మంత్రి వచ్చాడు, మంత్రి ఓపెన్ చేశాడు, అయిపోయింది అంతే. ఇలా జరుగుతాయి అన్నీ అంచేత ఇటువంటి దానికి దయచేసి మీరు వ్యాపారస్తులు వ్యాపారస్తులుగానే ఉండండి. మీరు రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఖబర్దార్, రేపు పొద్దున్న మేము కూడా అధికారంలోకి రాబోతున్నాం, వచ్చిందని మేము చెప్తాం మీ సంగతి. ఎవరు గౌరవించాలని బాధ్యత లేదా మీకు? పొరుగురు వాళ్ళు గౌరవించిన బాధ్యత లేదా? ఇతర నాయకులు గౌరవించిన బాధ్యత లేదా? మీ ఇష్టం మీరు డిక్లేర్ చేసుకుంటారా? ఏంటిది పద్ధతి? నీకు డబ్బులు ఉంటే ఉండొచ్చు, మీరు డబ్బులు వ్యవహారం చేయొచ్చు, దొంగ పనులు చేయొచ్చు, మీరు అవినీతి పనులు చేయొచ్చు, మీరు అక్రమైన పనులు చేయొచ్చు. మీ వ్యాపారస్తులు ఏమైనా నేను నిజాయితీపరులేం కాదు, నేను ఖచ్చితంగా చెప్తున్నా. అలాగే రాజకీయ నాయకులు నిజాయితీపరులు నేను ఏం చెప్పలేదు. నిజాయితీగా ఉన్నాడు, నిజాయితీగా ఉంటాడు, నిజాయితీగా ఉన్నాడు ఎప్పుడు మాట్లాడతాడు, అవినీతి పనులు మాట్లాడలేదు. అంచేత తక్షణం దీన్ని రద్దు చేసి వెంటనే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపితే జరపండి, లేకపోతే నేనే ఇమ్మీడియట్గా రెండు రోజులు చూస్తాను, మూడు రోజులు నేనే డిక్లేర్ చేసేస్తాను. ఇంకో చేయమని. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.